మనలో మనమాట అమ్మ నాన్న అట్లా ఏమని అడేరా? ఏ పర్లేదన్నా, ఏం పర్లేదన్నా. అసలు నేను అందంగా ఉండేవాడు కాదండి, ఇంకెవరు చూసేవారు? అందానికి దానికి సంబంధం పెట్టన్నా, అమ్మ నాన్న అట్లకి మాటకి అన్న ఏదో పర్లేదు చెప్పు. చెల్లెం ఏమందలే, నేను చెప్తాను చెల్లెంతో నాది బాధ్యత. అటువంటిది ఏం కాదు కానీ పెళ్ళి అయ్యాక అంతకుముందు సరదాగా ఫ్రెండ్స్తో మాట్లాడేవాళ్ళం, కానీ పెళ్ళి అయ్యాక ఏరే వాళ్ళతో నేను ఎవరితో మాట్లాడలేదు. అందరూ నా చెల్లెళ్ళు అక్కోళ్ళని భావించు. నీ మంచిగా మంచిగా నిజంగా హ్యాట్స్ ఆఫ్ అన్న. తర్వాత ఇప్పుడు లవ్లో పట్టడం అంటే 5000 అన్న. మీ 15 సంవత్సరాల నుంచి 10 to 15 సంవత్సరాల మధ్యలో ఏదో తెలియకుండా లవ్ వస్తూ ఉంటుంది మామూలుగా. సో అది లవ్ అని అప్పుడు తెలియదు మనకి, తర్వాత గుర్తొస్తుంది మనకి, ఓహో మా ఇద్దరి మధ్య ఇది ఉండదా, అది లవ్వేనా అని చెప్పి గుర్తొస్తుంది. అట్లాంటి క్రష్ మీకు ఏమన్నా ఉందా, అట్లాంటి సందర్భం మీకు ఏమైనా వచ్చిందా? లేదు. అంటే మీరు ఎవరైనా లవ్ చేశారా? లేదు చేయలేదండి. మామూలుగా తెలియదు నాకు అలా లవ్ అంటే ఏంటో తెలియదండి. మేము తింటాం, ఆడుకుంటాం, మొత్తం ఇంట్లో పడుకుంటాం తప్ప తెలియదు. పెళ్లి చేసేదాకా నాకు తెలియదు, నాలుగు గురించి తెలియదు. అవునా? మీ పని మీదే ఇంకా అంతే. కానీ ముద్దబ్బాయి కాదన్నా, మీరు ముద్దబ్బాయే. మరి గొడవలకి వెళ్తే ముద్దబ్బాయి అల్రోడ్ అంటారు. ఇంత కామగా ఉండి చెప్పిన మాట ఏంటి, కామగా ఇంటికి వచ్చేసి మనిషిని మరి పిల్లని ఏమంటారు, ముద్దబ్బాయి అంటారు కదా. చెప్పిన మాట తినలేదు కదండి. అదే ఏ గొడవకి వెళ్ళదు కదా మీరు మరి అన్న. సరే అన్న. తర్వాత అన్న ఫస్ట్ ముద్ద ఎవరికి ఇచ్చారన్న? ఫస్ట్ కిస్ మమ్మీ సార్. ఇంకెవరికి లేదు? ఆడోళ్ళు అంటే అసలు నాకు తెలియదు. దొంగతనం ఎప్పుడైనా చేశారన్న? అది చెప్పాను కదా, కొబ్బరి బొండాలు. కొబ్బరి బొండాలు అది కాకుండా వేరే ఏం చేయాలి? వేరేం లేవన్న? అసలు జీడికల పరగలని ఉంటాయండి మా ఏరియాలో, తోటలు చేస్తారు. అవును. అప్పుడు వెళ్తాం మేము పరక్కి వెళ్ళి వదిలేసిన పొలాల్లో ఏరాలండి మామూలుగా. అవును. నేనేం చేసుకుంటే ఉదలనాట్లు ఏరేసుకోండి. అంతే కదన్న, ఉదలనాట్లు ఎవరన్నా ఏరుకుంటారన్న? ఉదలనాట్లు ఏరితేనే అది మన ఎక్కువ గింజలు దొరుకుతుంది, క్వాలిటీ వస్తాయి. ఏంటి అలా పాపం అలా చేసుకోండి అండి. కానీ అన్ని తెలుసుకున్నాక చాలా పాపం ఇలా చేయ లేదన్నా. నేను ఏది చేయలేదండి, ఏది చేయని వలనే నాకు రత్నాలు లాంటి 3 పిల్లల్ని ఇచ్చాడు, నా భార్యను ఇచ్చాడు దేవుడు, ఇలా 12 కోట్ల మంది అభిమానులు ఇచ్చాడండి నాకు చాలు. నా తల్లిదండ్రులు చాలా పుణ్యం చేశారండి, లేదంటే నాకు ఈ పేరు రాదు. ఇదంతా ఈ పేరు వచ్చిందంటే తల్లిదండ్రులు. హ్యాట్స్ ఆఫ్ అన్న. తర్వాత అన్న చెంపదెబ్బ ఎప్పుడన్నా తిన్నారా మీరు? వాడిగా వేడిగా తింటే టేస్ట్ ఎలా ఉంది అసలు? మరి ఇలాంటివి వస్తాయి తొంటరి అంటే మరి మాకు చెప్పండి, సరదాగా నవ్వుకుంటాం మేము కూడా. చెంపదెబ్బలు ఎప్పుడు తినలేదు. అవునా? నేను మా చెల్లిని మా తమ్ముడిని కొట్టుకోండి. మీరు కొట్టారులే అన్న, మీరు ఎప్పుడు తిన్నారా అంటున్నా. నేను తినలేదండి అసలు. నా ఎవరు కొట్టే ఉంటారు అన్న చెప్పి? లేదండి అసలు. మా చెల్లెమ్మ కొట్టిన పోనీ? అసలు పాప మా ఆవిడ ఏమందండి, దేవత. ఇంకేం కొడుతుంది? ఇంకా దేవతనండి, ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా ఏం అడగదు, ఏది చెప్తే అదే చేద్దు. అవును. సో చెంపదెబ్బ మీరు ఎప్పుడు తినలేదన్న? లేదండి. తర్వాత ఎప్పుడైనా ఫూల్ అయ్యారన్న? ఈ సందర్భం అందరికీ వస్తుంది. మీరు ఏదో మంచి చేద్దాం అనుకుంటారు, మీకు రివర్స్లో అదే రివర్స్ అయ్యి మిమ్మల్ని మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. ఆ ఫూల్ అయిన సందర్భం అన్నమాట. అంటే ఒకసారి అయ్యాను ఊళ్ళో. అంటే నేను కష్టాలు నాకు తెలుసండి. ఓకే. వాడి దగ్గర 100 రూపాయలు లేవనుకోండి, అడుగు మా ఊర్లో అడుగుతూ ఉంటారు, 100 రూపాయలు అయ్యి 200 ఇంట్లో బియ్యం లేవని అడుగుతూ ఉంటారు. మేము అప్పుడప్పుడు ఒకసారి వండుకునే వాళ్ళం కాదండి, అంటే మాకు లేక 25 సంవత్సరాలు కదా. ఆ బాధ నేను పడ్డాను కాబట్టి ఎవరన్నా డబ్బులు లేవురా బియ్యం తెచ్చుకోవాలంటే నేను తక్కువ 100 రూపాయలు నాకు ఇప్పుడు కూడా నేను హెల్ప్ చేస్తాను. మా ఊర్లో చాలామంది డబ్బులు లేవురంటే దుర్గారావు దగ్గరికి వెళ్ళి 1000 అడిగితే 500 అని వస్తాడు. ఇప్పుడు కూడా అండి ఆ కష్టం మీకు తెలుసు కాబట్టి అన్న పడొచ్చారు కాబట్టి. డబ్బులు లేనప్పుడు ఇచ్చానండి, ఇప్పుడు భగవంతుడు ఆశీర్వదించి డబ్బులు వస్తున్నాయి, ఇప్పుడు వస్తున్నానండి. నేను హైదరాబాద్ నుంచి వెళ్ళినంటే ఒక ఆశ్రమంకి వెళ్తానండి, అక్కడ భోజనాలు పెట్టుకుంటాను. మీకు ఇక్కడికి వచ్చి నెల అయిందండి, మళ్ళీ రేపు ఎల్లుండి వెళ్తానండి. వెళ్ళినంటే గోపాలపురము, దేవరపల్లి, బందపురం ఆశ్రమంలో ఉంటాయి, ఏదో ఒక ఆశ్రమంకి వెళ్ళి భోజనం పెట్టుకుంటాను. నా వీడియోలు చూడండి, ఖచ్చితంగా బట్టలు కొని వాళ్ళకి పెడతానండి. బిర్యానీ ప్యాకెట్లు 50 చేసి రాజమండ్రి కొవ్వూరు అలా పని అంటే నాకు వచ్చిన 100 రూపాయల్లో 30 రూపాయలు ఖర్చు చేస్తే అది ఆ పుణ్యం నా పిల్లలకు కాపాడుతుంది. నేను అటువంటి పనులు మట్టుకు ఖచ్చితంగా చేస్తానండి, వేస్ట్ ఖర్చులు మట్టుకు చేయను. మా మిస్సెస్ నాకు బాగా సపోర్ట్ అండి. మా మిస్సెస్ వాళ్ళందరూ కూడా, వాళ్ళ తాలూ కూడా అందరూ తిడతమే నన్ను, వీడికంటే పని పాట లేదు, అమ్మాయిని చదువుకుంది, అమ్మాయిని నాశనంగా పాడు చేస్తున్నాడు, అదేంటంటే సిటీ వాళ్ళకి చెల్లింది, ఇది పల్లెటూరు ఏమనుకుంటున్నావు ఊరు అంతానే రకరకాలుగా చెప్పుకుంటున్నాడు యాదవ్ గురించి అని చెప్పేసి నన్ను తిట్టుకోరు అంటే. మా ఆవిడ ఏమనేది అంటే
ఎవరేమంటే అనుకోండి అంతే, ఆ భర్త చెప్తే నేను అదే చేస్తానని మహాతల్లి ఆ పక్కనే నుంచి చేసిందండి. ఇవాళ నాకు ఇంత పేరు వచ్చిందంటే ఇది నాది కాదు, మా మిస్సెస్ నాకు 100% పేరు వస్తే నాకు 20% మా మిస్సెస్ 80% చూసాను. ఎందుకంటే మీరుంటే చెల్లెమ్మ తప్పనిసరి, చెల్లెమ్మ లేదా మీరు లేరు. చెల్లెమ్మ ఇచ్చిన సపోర్ట్ ఎంత కాదు, ఎందుకంటే మీరు మట్టిలో మాణిక్యం. ఆ మాణిక్యాన్ని మీ రమేష్ అన్న కుర్రాడు పైకి తీస్తే ఆ మాణిక్యానికి సాన పెట్టి జనానికి పరిచయం చేసిందే మా చెల్లెమ్మ. అవునండి. ప్రతి మగాడు విజయం వెనక ఒక ఆడది ఉంటుంది అంటారు. అవును, మీ విజయం వెనక మా చెల్లెమ్మ ఉంది ఖచ్చితంగా. నిజంగా చెల్లెమ్మ కూడా ఒక థ్యాంక్స్ వేసుకోవాలి. 100% అంటే కొంతమంది టిక్ టాక్ చేద్దామంటే వంట వండమంటే వండుతాను, అంతే. పిల్లలకి బట్టలు వేసి పడికి పంపించమంటే పంపిస్తాను, అవును. కళ్ళపేసి ముగ్గులేమంటే వేస్తాను, అవును. అంతే తప్ప నువ్వు రోడ్డు మీదకి వచ్చి నన్ను డాన్స్ చేయమంటావు ఎలాగంటే మా ఇంటికి వెళ్ళిపోతాను అంటారండి. నిజంగా అసలు ఎప్పుడు అమ్మాయి మాట్లాడలేదండి నాకు, నిజంగా చాలా హ్యాపీ. నిజంగా అమ్మాయి వల్ల, అయితే అమ్మాయి వల్ల నాకు ఇంత పేరు వచ్చింది. నిజంగా అమ్మాయి లేకపోతే నాకు రాదు. ఇంకో గొప్ప విషయం ఏంటంటే ఇవాళ మన 23 జిల్లాల్లో చాలా మంది దుర్గారావు గారి ఇన్స్పిరేషన్ తీసుకుని మేము ఇవాళ మేము వచ్చామండి. వాళ్ళని చూసాక మాకు భయం పోయిందని చెప్పి కొన్ని 100 మంది మేము వచ్చాక వచ్చారండి. నాకు చాలా సంతోషం. అంతే కదన్నా, నా పేరు చెప్తున్నారండి ఎక్కడికి వెళ్ళినా. నిజంగా ఏంటంటే అనుకుంటారు ఇతనే ఏంటి, కొంతమందికి అది టాలెంట్ ఉన్నా కూడా అన్న పైకి అనిపించి ఆగారు నచ్చకపోతే చేస్తారు వాళ్ళు, వాళ్ళకి నచ్చదు అన్నమాట. కానీ ఇక్కడ ఏంటంటే ఆ టాలెంట్ ముందు అంటారు 10 మంది 10 మాటలు అంటారు, కానీ ఏ నోరు అయితే మిమ్మల్ని తిట్టిందో మిమ్మల్ని వద్దనుకుందో ఆ నోరు ఇప్పుడు దుర్గారావు అరే చాలా బాగుందని దుర్గారావు పూడుతున్నాయి అన్నమాట. అవునండి. అలాగన్నా మా చుట్టాల్లోనండి మేము ఫస్ట్ నుంచి డబ్బులు లేని వాళ్ళు, మాకేమీ లేదు, మాకు చిన్న గుడుసు. మా మామగారు నా మంచితనం చూసి వీడికి ఏ అలవాటు లేదు, వీడికి అమ్మాయిని చేస్తే బాగా చూసుకుంటాడు, వాడికి లేకపోతే మాకుంది, మా అమ్మాయి వాళ్ళకి ఉందండి, మాకేమి లేదు అన్న ఆలోచనతో చేశారు. అమ్మాయిని చాలా బాగా చూసుకుంటాను, ఇంత పేరు వచ్చినందుకు మా మామగారు కారం చేశాడండి. మా మామగారు ఉంటే చాలా హ్యాపీ అవుతుడు. మా ఊళ్ళందరూ వాళ్ళ ఊళ్ళందరికి ఇష్టం లేదండి నాకు పెళ్లి చేస్తాం. మా మామగారు ఒక్కడికే ఇష్టం. నా అమ్మ నువ్వేదంట అదే నాన్న, నువ్వేదంట అదే, నీ మాట కాదనంది. ఈ అబ్బాయిని జాతం చేసుకోవాలి. నేను సన్నగా చిరాక్షరగా చదువుకోలేదు, ఏమి లేదండి మాకు. ఇదేంటి బుద్ధి లేదేటి, మందేమో పెద్దళ్ళు ఆడిదేం గుడుసు, పైగాడికి ఏమీ లేదు, ఎంత అందమైన తీసుకెళ్ళి ఆడికి చేస్తాను అంటున్నా అనివ్వరండి. అంటే లేదు, కళ్ళ ముందు ఉంటుంది, నా అమ్మాయిని చూడకపోతే నేను ఉండలేను. అయితే ఆడు బాగా చూసుకుంటాడు అని నమ్మకం నాకు ఉంది. అదే పాప మా మామగారు చనిపోయి ఎక్కడ ఉన్నాడు, కానీ నిజంగా నాకు దేవుడు అండి. ఒక లైఫ్ ఇచ్చాడు నాకు, అంటే అమ్మాయిని ఇచ్చిందే కాకుండా నాకు ఎప్పుడన్నా డబ్బులు లేనప్పుడు డబ్బులు హెల్ప్ చేస్తాం, బాగా చేసేవాడండి. అంత గొప్ప మనిషి లక్ష్మణ్ మా మామగారి పేరు. చాలా మీ పిల్లని ఇచ్చినటువంటి మా మామయ్య గారి పేరు, అలాగే మీ విజయాన్ని వెనుకున్న మా చెల్లెమ్మకి, అవును. తర్వాత మీలో టాలెంట్ గుర్తించిన రమేష్ అనే బాబుకి, తర్వాత మీ టాలెంట్ని అడ్డు పెట్టకుండా మిమ్మల్ని ప్రోత్సహించినటువంటి చంద్ర రమేష్ గారు అందరికీ హ్యాట్స్ ఆఫ్ అన్న. ఇప్పుడు ఇంటర్వ్యూ అంటే మామూలుగా మనం సీరియస్గా ప్యాటర్న్ వెళ్ళిపోతుంటుంది, మిమ్మల్ని ఉన్న పళ్ళంగా చనిపోయిన చేసేస్తాను అనమాట అన్న. దీంట్లో ఇప్పుడు ఫస్ట్ రౌండ్ ఏంటంటే ముక్కు సూట్ కానీ అంటన్న. ఈ ముక్కు సూట్ కానీ దాంట్లో ఏంటంటే నో స్ట్రైట్ అనమాట మామూలుగా మనం చెప్పేది. ఇప్పుడున్న ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే కొంచెం హార్డ్గా ఉంటుందన్న. టికెట్ దొరగారు ఎలా వచ్చిందో పేరు చెప్పేశారు. సో తర్వాత మీకు ఏంటంటే అన్న, ఇప్పుడు దీని ద్వారా మీకు ఒక ఇమేజ్ వచ్చింది కదా, వచ్చింది. ఆ వచ్చిన ఇమేజ్ ఒక 10 మార్కులు అయితే మీ నిజానికి ఎన్ని మార్కులు వేసుకుంటారన్న? 10 మార్కులు మీ మొత్తం మీ టాలెంట్కి లెక్కగట్టి 10 మార్కులు వేస్తున్నారు అనుకోండి, మీరు ఎన్ని మార్కులు వేయమంటారు మామూలుగా? నాకు నాకైతే 5 మార్కులు వేసుకుని ఆడియన్స్కి ఉన్న 5 మార్కులు వాళ్ళకనండి. అబ్బాబ్బా నిజంగా, అంటే వాళ్ళ సపోర్ట్ చేయకపోతే దుర్గారావు లేడు. లేడు నాకు ఒక డాన్స్ రాదు, ఒక టాలెంట్ లేదు, ఒక డైలాగ్ చెప్పలేను, ఓకే, ఏం చేయలేనండి. పని చేసుకునేవ్వండి, పొలాల్లో పని చేసుకునేవ్వండి, అటువంటి వాడిని ఏదో శాతం ఉంటే అందరూ రిబ్బన్లు కట్టుకుంటున్నారు కట్టని ఆదరించారు. ఈ క్రెడిట్ అంతా నాది కాదు, అభిమానులు చాలా హైలైట్ చేశారండి. ఎప్పుడు నా జీవితాంతకాలం మా మిస్సెస్ నేను కూడా వాళ్ళకు రుణపడి ఉండాలి. నిజంగా, ఎందుకంటే వాళ్ళేందా మనం లేవు. లేదండి, మనల్ని గుండెల్లో పెట్టుకుని వాళ్ళు పూజ వాళ్ళే, అభిమానించేది వాళ్ళే, ఎంకరేజ్ చేసి కూడా వాళ్ళే. పెద్ద పెద్ద డాన్సర్లు లేరండి, పెద్ద పెద్ద కళాకారులు లేరా, కొన్ని లక్షల మంది చేశారు. బయట ఎవరు పడ్డారండి? ఒక టిక్ టాక్ దొరకడం అంటే నాకన్నా కళాకారులు చాలా మంది ఉన్నారండి, కానీ మరి అందరిని సపోర్ట్ చేయలేదు. అంతే మరి, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి నచ్చుతుంది అండి. ఏదో మాలో ఏమి నచ్చిందో కానీ మమ్మల్ని హైలైట్ చేశారు. ఎవరికైనా తెలియని వాళ్ళని 12 కోట్ల మందికి తెలిసేలాగా చేశారండి.